ఆదిచూరి గోపాలకృష్ణ గారికి మొదట కృతజ్ఞతలు. లెజెండరీ రైటర్ అయిన మా ఇన్స్పిరేషన్ అండ్ మా లెజెండరీ డైరెక్టర్ బి గోపాల్ గారు, ఎన్నో హిట్ చిత్రాల దర్శకులు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. అండ్ స్టైలిష్ డైరెక్టర్ వీరు పోట్ల గారు కూడా ఈరోజు ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను నేను చాలా. అండ్ విఎన్ ఆదిత్య గారు అండ్ వి వినాయక్ గారు ఇక్కడ లేకపోయారు, బట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ బ్లెస్సింగ్ అస్. పరుచూరి హరి గారు, థ్యాంక్ యూ సార్. అండ్ మా ప్రొడ్యూసర్ వాసు గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ అండి. అండ్ ఉషా గారు, థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్. అండ్ ఫైనల్గా చెప్పాలంటే మన హీరో గారు ఫస్ట్ సపోర్ట్ అండి ఈ సినిమాకి, చాలా ఎంకరేజ్ చేశారు నన్ను ఈ కథ విషయంలో కూడా. అండ్ సుదర్శన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మై ఫ్రెండ్ అండ్ మై బ్రదర్ శివారెడ్డి అన్న, కెమెరామెన్ హార్ట్ ఆఫ్ ద మూవీ, హీ అతనికి కూడా చాలా థ్యాంక్స్. అండ్ మై రైటర్ అనుదీప్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఎవ్రీబడి, అందరు వచ్చి నన్ను ఆశీర్వదించడానికి నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ముందుగా మన గోపాలకృష్ణ గారు మన చిత్రం గురించి మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం వేదికపైకి. అందరికీ నమస్కారం అండి. సామాన్యంగా ఒక రైతు తన కొడుకు నాగలు పట్టుకోవాలని కోరుకుంటాడు. మా నాన్నగారు మమ్మల్ని అలాగే కోరుకున్నాడు, కానీ మేము కలం పట్టుకున్నాం. మా కొడుకు మా రవీంద్రనాథ్ తను కలం పట్టుకున్నాడు. మా మనవడు సుదర్శన్ కలం పట్టుకుంటాడు అనుకుంటే క్లాప్ కొట్టించుకుంటున్నాడు ఇవాళ. అంటే ఒక కుటుంబంలో నుంచి ఎంతమంది, ఎందుకంటే సినిమా అండి, ఒకసారి మీరు గమనించండి, ఇది మూడో తరం. మొదటి తరం పరుచూరి బ్రదర్స్ అయితే, రెండో తరం మా రవీంద్రనాథ్ అయితే, మూడో తరానికి వచ్చేసరికి మా సుదర్శన్ వచ్చాడు. మీరు సినిమా హీరోల్లో చూసినా మూడు తరాలు మీకు కనపడుతున్నారు ఇప్పుడు. అంటే ఒక సినిమా అనే ఒక గొప్ప ప్రక్రియని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఆ సినిమా ప్రక్రియనే నమ్ముకుని అలాగే జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారండి. సో ఇప్పుడు కొన్ని పేర్లు నేను వెనక్కి తిరిగి చూసి చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళందరూ ఇంకా నాకు పరిచయం కాదు. కానీ ఈ సినిమా అయిపోయిన తర్వాత వీళ్ళందరి పేర్లు జనం చెప్పేలాగా ఈ సినిమా ఆడాలని కోరుకుంటున్నాను. మన సందీప్ గారు కానివ్వండి, అనుదీప్ గారు కానివ్వండి, నీలేంద్రేశ్వర ప్రొడక్షన్స్, ఆ అద్భుతమైన ప్రొడక్షన్ నేమే చాలా బాగుందండి. అందుకని ఈ ప్రొడక్షన్లో మన కెమెరామెన్ గారు ఉన్నారు ఇక్కడే, రెడ్డి గారు. ఒకటేనండి, మనం ఏమి రాశాము అనేటువంటిది నాకు ఆశ్చర్యం. తను ప్రతిధ్వనిలో మా బి గోపాల్ దర్శకత్వంలో నేను ఆ రోజున షాట్ చేసినప్పుడు అక్కడున్న సెట్లో ఉన్నాళ్ళందరూ ఇంక్లూడింగ్ మై డైరెక్టర్ క్లాప్స్ కొట్టారు ఆ డైలాగ్కి. రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి, కీ అంటే కీడు చేసే, ఎం యంత్రాంగం రాజకీయం, అందులో మనం సిద్ధహస్తులం అనే ఈ డైలాగుని నా మనవడు చెప్తా అంటే ఇదిగో ఇప్పుడు కూడా నా గోళ్ళు పలకరించిందండి. అంటే మనం ఏది నమ్ముకున్నామో దాన్ని నమ్ముకుని వాళ్ళు బ్రతకటానికి అడుగు ముందుకు వేస్తున్నారు అనేటువంటిది. మబ్బాయి అద్భుతమైన వేషాలు మీకు తెలుసండి, ప్రేమ ఖైదీ ఎంత హిట్ అయిందో మీకు తెలుసు. అలా బోల్డన్ని సినిమాలు సక్సెస్ అయిన తర్వాత తను హీరో అవ్వాలనుకున్నాడు, కొన్ని హీరోగా చేశాడు, బట్ వీడిని హీరోగానే పరిచయం చేయాలని ముందే అనుకున్నాం. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీలోనండి ఒక చిన్న తేడా ఉంటుందండి, ఒక గీత తేడా. మీరు గమనిస్తే పొరపాటున ఆయన వచ్చి డాక్టర్ వేషం వేస్తారు, ప్రతి వాళ్ళు డాక్టర్కే పిలుస్తారండి ఆయన్ని. ఈయన లాయర్ వేస్తాడు, ఈయన లాయర్కే పిలుస్తూ ఉంటారండి. ఇన్స్పెక్టర్ వేస్తాడు, ఆయన ఎవరో కొంచెం పొడుగు ఎత్తు పొడుగు ఉండి ఆయన ఇన్స్పెక్టర్ పిలుస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు హీరో వేస్తే హీరోకే పిలుస్తారు, కాబట్టి హీరోగానే ఉండాలి. నాకు ఆనందం ఏంటంటే మా అన్నగారు 5 అడుగులు 10 అంగుళాలు అంగుళాలు ఎత్తండి, నందమూరి తారక రామారావు. మా మనవడు కూడా 5 అడుగులు 10 అంగుళాలు ఎత్తు. నేను అదే అంటా ఉంటాను, మా అన్నగారు ఎత్తు వచ్చావురా, అంత ఎత్తు ఎదగాలి నువ్వు. ఒక నటుడిగా నీ జీవితంలో జీవన సాఫల్యాన్ని పొందాలి,
ముందు మన క్యారెక్టర్ అండి. ఎప్పుడైనా సరే మేము ప్రేమించేటువంటి, ఇప్పుడు మన వినాయక్ వచ్చి వెళ్ళాడు, విఎన్ ఆదిత్య వచ్చి వెళ్ళాడు, మా బిగోపాల్ ఇక్కడే ఉన్నాడు, మా వీరు పోట్ల ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళందరూ మాతో కలిసి ఉన్నప్పుడు ఎంత వినయంతో ఉండేవారో మాకు తెలుసండి. విజా హృజాపి సావజ్య వినా వినయ సంపదం అంటాడండి. నీ దగ్గర ఎంత గొప్ప విద్య ఉన్నప్పటికీ అది వినయం లేకుండా శోభించదు, శోభించదు, శోభించదు. నేను గొప్పవాడినని గర్వపడ్డావంటే ఆ గర్వమే నిన్ను బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కినట్టు తొక్కేస్తుంది. కాబట్టి ఎప్పుడూ వినయంతో, సంస్కారంతో ఉండాలి. కాబట్టి ఇవాళ ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడలేం కాబట్టి, కథల గురించి ముందు చెప్పలేం కాబట్టి, ఎందుకంటే వైరల్ అయిపోతాయి ఆ పాయింట్ ఏమాత్రం మాట్లాడినా. ఇక్కడ సిద్ధాపూర్ అగ్రహారం అన్నదే మీకు ఆ పేరులోనే ఏదో ఉంది. సిద్ధ శబ్దంతో మొదలైందండి ఈ సినిమా. సిద్ధి అంటే సిద్ధిస్తుంది అంతే. సిద్ధ అనే దాంతోనే మీరు మొదలెట్టారు. తెలుసో తెలియకో ఎవరో ఆ శ్రీకారం ఆ పేరుని చుట్టారు. ఇది సిద్ధించి తీరుతుందన్న సుదర్శన్, ఈ సినిమా నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ప్రేక్షకులు మమ్మల్ని, మీ నాన్నని, మా బి గోపాల వినాయక్ని, ఇంతమందిని ప్రేమించినటువంటి ఈ ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా నిన్ను కూడా ఆశీర్వదించాలని, మన కుటుంబం ఆశీస్సులన్నీ కూడా పరుచూరి వంశం వాళ్ళలో మరొకడు వస్తున్నామని వాళ్ళ అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు ఇక్కడ, బాబాయ్ వాళ్ళు కూడా, వాళ్ళందరి ఆశలు నెరవేరుస్తూ నువ్వు అద్భుతమైన హీరోగా, కథానాయకుడిగా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అందరికీ నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మా పరుచూరి బ్రదర్స్, పరుచూరి వెంకటేశ్వరరావు గారు, పరుచూరి గోపాలకృష్ణ గారు, ఒక డైరెక్టర్గా నాకు లైఫ్ ఇచ్చారు వాళ్ళు. నా ఫస్ట్ సినిమా ప్రతిదన్ నుంచి నేను చేసిన మొన్న మస్కా వరకు అన్ని సినిమాలకి వాళ్లే రైటరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నాకు వచ్చినాయి అంటే కారణం పరుచూరి బ్రదర్స్. నా సినిమా అంటే స్పెషల్గా రాసేవాళ్ళు. వాళ్ళ మనవడు, మా పరుచూరి వెంకటేశ్వరరావు గారి మనవడు రవి గారి అబ్బాయి హీరో అవుతున్నాడు, పెద్ద హీరో అవ్వాలి, సక్సెస్ఫుల్ హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోపాలకృష్ణ గారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు అంటే నాకు చాలా ఇష్టం. నా ఫస్ట్ సినిమాలో రా అంటే రాక్షసంగా, జా అంటే జనానికి డైలాగు వీజీపీలో ఫస్ట్ టైం నాకు గోపాలకృష్ణ గారు చెప్పారు. చెప్పి, గోపాల్ ఈ షాట్ ఎలా తీయాలో నేను చెప్తా, నువ్వు అలాగే తీయాలి, డెఫినెట్గా చేస్తాను సార్ అని చెప్పా. నాకు గురువు పరుచూరి గోపాలకృష్ణ గారు. ఆయన క్లోజ్ నుంచి ట్రాలీ వెనక్కి వచ్చి, అంటే ఎంత విజన్ అంటే ఆయనకి ట్రాలీ ఒకసారి వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకు వెళ్ళటం ఎందుకు సార్ అని అడిగాను నేను. ఎందుకంటే గోపాల్ ఇది ట్రాలీ వెనక్కి వచ్చి నేను డైలాగు చెప్పిన డైలాగ్కి బాగా క్లాప్స్ వస్తాయి, ఆ ట్రాలీ ముందుకు వస్తే ఆ సైలెంట్ గ్యాప్లో క్లాప్స్ బాగా ఎస్టాబ్లిష్ అవుతాయని చెప్తే నేను కన్విన్స్ అయ్యి అలాగే తీశాను షాట్. ఒకే పెద్ద డైలాగు, ఒకే షాటు తీసిన తర్వాత మా యూనిట్లో నేను, నాయుడు గారు, మా రామానాయుడు గారు యూనిట్ మొత్తం క్లాప్స్ కొట్టారు. నేను రిలీజ్ అయిన తర్వాత ప్రతిధ్వని అన్ని సెంటర్లో చూసా, ప్రతి థియేటర్లో అదే రెస్పాన్స్. ఆయన క్యారెక్టర్కి ఎంత బ్రహ్మాండమైన పేరు వచ్చిందో. అంత గ్రేట్ రైటర్స్ వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మనవడు హీరో అవ్వటం చాలా సంతోషంగా ఉంది. నా బిడ్డ హీరోయిన్ అంత సంతోషంగా ఉండాలి. మా గోపాలకృష్ణ గారు చెప్పినట్టు పెద్ద హీరో అవ్వాలి, సక్సెస్ హీరో అవ్వాలి, సక్సెస్ఫుల్ హీరో అవ్వాలి. అగ్రహారం, సిద్ధాపూర్ అగ్రహారం టైటిల్లోనే పవర్ ఉంది. ఇది డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రొడ్యూసర్స్ వీళ్ళకి మంచి హిట్ అవ్వాలి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ గారు, రైటర్ గారు, అందరికీ ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ రాకేష్ మంచి సినిమా తీయాలి, బాగా పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. గర్వం ఎందుకంటే పరుచూరి బ్రదర్స్ గొప్ప రైటర్సే కాదు, గొప్ప హ్యూమన్ బీయింగ్స్ కూడా, మంచి వ్యక్తులు. వాళ్ళ దగ్గర నుంచి రైటింగ్ విషయంలో మెళుకువలు నేర్చుకున్నాను. దాంతోపాటు వ్యక్తిత్వం కూడా ఎలా ఉండాలి అది కూడా నేర్చుకున్నాను నేను. వాళ్ళు నేను గమనించాను, వాళ్ళు ఎప్పుడూ కూడా పర్సన్ స్థాయిని బట్టి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వటం ఉండదు. ఆ పర్సన్ చిన్నవాడు అవ్వచ్చు, చిన్న అసిస్టెంట్ అవ్వచ్చు, పెద్ద డైరెక్టర్ అవ్వచ్చు,
అదే రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా కానీ రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళని ఎంత బిజీగా ఉన్నా ఎవరు వచ్చి కలుస్తామన్నా వాళ్ళతో కూర్చొని వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఏదైనా హెల్ప్ అడిగితే వాళ్ళు చేయగలిగింది చేస్తారు. అది గొప్ప వ్యక్తిత్వం. అది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీ మీకు తెలియనే ఉంది, చాలా ఆర్టిఫిషియాలిటీ ఉంటుంది. సక్సెస్ని బట్టి రెస్పెక్ట్ ఉంటుంది. యు ఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ లాస్ట్ ఫిల్మ్. మా గురువులకి అట్లా ఉండదు. సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్కి అంతే రెస్పెక్ట్ ఇస్తారు. లాస్ట్ 3-4 ఫిల్మ్స్ ఫ్లాప్ అయినా ఆయన వచ్చినప్పుడు అదే రెస్పెక్ట్ తోటి ఆయనతోటి మాట్లాడతారు, వాళ్ళు చేయగలిగి హెల్ప్ చేస్తారు, తక్కువ చేయమన్నా చేస్తారు. అది ఎందుకు చెప్తున్నానంటే మంచి కుటుంబం. దాంతోపాటు వెంకటేశ్వరరావు గారి కొడుకు రవి, ఆయన కూడా చాలా సింపుల్గా ఉంటాడు. ఆయన నాకు బాగా తెలుసు, బాగా క్లోజు. సో అది సుదర్శన్ కథ అది లేనే లేదు, తెలుస్తూ ఉంది. ఇందాక తను చెప్పిన డైలాగ్ చెప్పిన ప్రకారం ఇంతకుముందు కూడా నేను గమనించాను, తను చాలా మంచి నటుడు అవుతాడు. దాంతోపాటు తను మంచి వ్యక్తి. సో అన్ని రకాలుగా కూడా తనకి మంచి భవిష్యత్తు ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అండ్ తను చూడగానే నేను చెప్పాను, ఆల్రెడీ దేవుడు నీకు హైట్ ఇచ్చేశాడు, మంచి కుటుంబం, అన్ని రకాలుగా మంచిగా పెరిగావు, సో నీకు మంచి భవిష్యత్తు ఉంది, తిరుగులేదని చెప్పాను. దాంతోపాటు నేను ఈరోజు గమనిస్తే తనకి మంచి టీం కూడా యాడ్ అయిందని నాకు తెలుస్తూ ఉంది. రాకేష్ కానీ అండ్ కెమెరామెన్, ఆల్ ద బెస్ట్ రాకేష్. వేదికను అలంకరించిన పెద్దలకి, వేదికను అలంకరించిన పెద్దలకి అందరూ మహానుభావులే. అందుకే అందరికీ నమస్కారం. రాకేష్ మొదట ముందు వచ్చి కథ చెప్పినప్పుడు నన్ను హీరో అవుదాం అనే ఉద్దేశంలో కూడా లేలేము. కానీ తను చెప్పిన కథ, తను నన్ను తీసుకెళ్ళిన ఇన్వాల్వ్మెంట్ కానీ అది నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. సరే, తీస్తే గొప్ప సినిమాలు తీయాలి, గొప్ప సినిమా తీయలేకపోయినా మంచి సినిమా చేయాలి, సినిమాలో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరి ముందు మాట్లాడుతున్నాను. అందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తారనే ఉద్దేశంతో, మా సిద్ధాపూర్ అగ్రహారం సినిమా ఆడుతుందనే ఉద్దేశంతో అందరికీ చాలా థ్యాంక్స్. నీలాదీశ్వర ప్రొడక్షన్స్ నుంచి ఇది మాది రెండో సినిమా అండి. సో ఇందులో పరుచూరి సుదర్శన్ గారిని ఇంట్రడ్యూస్ చేయడం, విఆర్ ఫీలింగ్ ఇట్స్ యాజ్ ఎ లక్కీ ఫర్ అస్. అండ్ పరుచూరి గారి ఫ్యామిలీ గురించి అయితే ఎవరికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంత పెద్ద కుటుంబం నుంచి, అంత పెద్ద లెజెండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను మాకు హీరోగా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సుదర్శన్ గారు. అండ్ ఈ టీమ్ని ముందరుండి నడిపించడానికి రాకేష్ గారు పడ్డ, అంటే నేను 1-2 times కలిశాను రాకేష్ గారిని, కానీ తను అందులో తీసుకున్న శ్రమను తను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ఓకే. ఎనీవే రాకేష్ గారు, మీరు మీకు ఆల్ ది బెస్ట్, తద్వారా మాకు ఆల్ ది బెస్ట్. సో ఈ నీలాదీశ్వర ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న సిద్ధాపురం అగ్రహారం సినిమాను సూపర్ హిట్ చేయాలని పబ్లిక్ని యాజ్ వెల్ యాజ్ రాకేష్ గారు కూడా మీ శ్రమను జోడించి సుదర్శన్ గారిని వాళ్ళ తాతగారు కోరుకున్నట్టు ఒక మంచి హీరోగా కూడా తీర్చిదిద్దాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. వాజ్ గారికి, రాకేష్, ఉషా మేడం, మా హీరో గారు సుదర్శన్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండి. పెద్దలకి, మీడియా మిత్రులకి చాలా థ్యాంక్స్ అండి. మాది ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా సపోర్ట్ దొరికింది మాకు. మా ప్రొడ్యూసర్ వాసు గారు, ఉషా గారు, ఫస్ట్ మేము కథ చెప్పిన వెంటనే ఒక మంచి హీరోతో చేస్తే బాగుంటుందని చెప్పారు. చాలా రోజులు ఎవరు అనుకుంటున్నప్పుడు మాకు మా హీరో దొరికారు. ఫస్ట్ సినిమాలోనే ఒక మాస్ హీరో, ఒక పెద్ద హీరో ఎంతలా చేయగలడు, అలా ఆ లెవెల్స్ మ్యాచ్ చేసేలాగా మా హీరో చేస్తాడండి. కథలో అంత స్కోప్ ఉంది. మా కెమెరామ్యాన్ గారు, శివారెడ్డి గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, అందరికీ చాలా మంచి టీంతో వెళ్తున్నామండి. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. థ్యాంక్ యూ. ఈ మూవీ వచ్చేసి నా సెకండ్ మూవీ అండి. కానీ మ్యూజిక్ కంటే ముందు ఫస్ట్ మా డైరెక్టర్ గురించి చెప్పాలండి, రాకేష్ గారి గురించి. రాకేష్, ఇది ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్ట్ మీద మేము ఆల్మోస్ట్ నియర్ టు 2-2.5 years మేము వర్క్ చేశామండి. అంటే అప్పటి నుంచి నేను తను పడిన శ్రమ నేను చూసిన, ఇప్పుడైతుంది అనగానే అట్లీస్ట్ 2.5 years మన పరుచూరి గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు మమ్మల్ని నమ్మారు.
సో 100% మేము వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతాము అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ రాకేష్. అలాగే మా హీరో సుదర్శన్ గారి గురించి, తను ఒప్పుకున్నారు అంటే వి ఆర్ లైక్ వెరీ 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 ఆనర్డ్ అండ్ సార్ మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండ్ వేణు గారు, ఉషా గారు, తర్వాత మా శివారెడ్డి అన్న, అనుదీప్ అన్న అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. 100% మేము ఎంతైతే కష్టపడ్డామో 100% మేము దాన్ని నిలబెడతాము. సిద్ధాపూర్ అగ్రహార్కి ఆల్ ది బెస్ట్. సుదర్శన్ గారు మీకు ఆల్ ది బెస్ట్. సుదర్శన్ గారు మీకు ఆల్ ది బెస్ట్. మలన్న ఎక్కడున్నాడు సార్? చాలా థ్యాంక్స్ సార్. అండ్ నేను అడిగిన వెంటనే నా ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా ప్రమోట్ చేసినందుకు రాజ్ కుమార్ అన్నకు చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ వేణు, అండ్ ఎక్కడున్నారా మీరంతా? సరే ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఓకే. వేణు అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ ఫ్రమ్ పాస్ట్ 1 ఇయర్. 2 కోవిడ్లు నాకు బాగా దెబ్బేసినాయి, ఇప్పుడు మాత్రం సక్సెస్ అవుతున్నాము. అండ్ డెఫినెట్గా తప్పకుండా సిద్ధాపూర్ అగ్రహారం అనే సినిమాని సూపర్ హిట్తో మళ్ళీ మీ ముందే ప్రెస్ మీట్ పెడతాను. ఖచ్చితంగా సక్సెస్ మీట్లో కలుస్తాను, ప్రీ రిలీజ్లో కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీడియా పీపుల్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.